బిఆర్ఎస్ నుంచి వేటుపడ్డ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీజేపీ గాలం వేస్తోంది. నిన్న జూపల్లి వేటుపై కూడా చాలా మంది స్పందించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ స్వయంగా జూపల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరాలని ఆమె ఆహ్వానించినట్టు కూడా సమాచారం అందుతోంది. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని జూపల్లి బదిలిచ్చినట్టు తెలుస్తోంది. డికే అరుణ జూపల్లి కృష్ణారావు ఇద్దరిది కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలే. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఒకే జిల్లా అయినప్పటికీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచేది. ఎడముఖం పిడముఖంగా ఉండేవారు. జిల్లాలోనూ పార్టీలోనూ ఆధిపత్యం కోసం అనేక ఎత్తుగడలు హీట్ పుట్టించేవి. మారిన రాజకీయ పరిణామాలతో డికే అరుణ కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరితే జూపల్లి కృష్ణారావు గులాబీ డ్యూటీకి చేరుకున్నారు. ఆ సమయంలో గత ఎన్నికల్లో డికే అరుణ జూపల్లి కృష్ణారావు ఇద్దరూ ఓడిపోయారు. అరుణ బీజేపీలోనే కొనసాగుతుండగా గులాబీ పార్టీలో జూపల్లికి ఎదురుగాలి వీచింది. ఇప్పుడు పార్టీ వేటు వేయడంతో ఈ మాజీ మంత్రిపై బీజేపీ దృష్టి పడింది. అయితే పాత అంశాలను పక్కన పెట్టారో లేదంటే కలిసి సాగాలని డిసైడ్ అయ్యారో తెలియదు, కానీ పార్టీ ఆదేశాలతో జూపల్లికి డికే అరుణ ఫోన్ చేశారా అనే ప్రాధాన్యం కూడా ఇప్పుడు సంతరించుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, డికే అరుణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు కోల్డ్ వార్ నడిచిన వీరి మధ్య ఇప్పుడు మాత్రం కొంత వాతావరణం సఖ్యతగానే కనిపిస్తుంది. మరి జూపల్లి బీజేపీకి వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? నిన్న జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి 24 గంటలు ముగియక ముందే డికే అరుణ జూపల్లికి ఫోన్ చేయడం అనేది రాజకీయంగా కొంత సెన్సేషన్ అని చెప్పుకోవాలి. అయితే ఆమె ఫోన్ చేసి జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మీరు పార్టీలోకి వస్తే బాగుంటుంది, జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుంది, ఇద్దరం కలిసి పనిచేద్దామని కూడా, పార్టీ బలోపేతం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి, కామన్ శత్రువు కేసీఆర్ఏ కాబట్టి కలిసి పనిచేద్దామని కోరినట్టుగా తెలిసింది. అయితే కార్యకర్తలతో ఈరోజు సమావేశం అవుతున్నాను, కార్యకర్తలతోటే కాకుండా ఇంకా జిల్లాలో చాలా మంది నాయకులు, బీఆర్ఎస్ నేతలు చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక నిర్ణయం తీసుకుంటానని డికేఆర్ నాకు చెప్పారు. పాజిటివ్ గానే మాట్లాడినట్టుగా తెలిసింది. అయితే ఆయన ఈ రోజు కార్యకర్తలతో మహబూబ్నగర్ లో భేటీ అవుతున్నారు. గతంలో డికేఆర్ నకు జూపల్లికి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా పనిచేశారు. అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆధిపత్యం కోసం ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు రెండు వర్గాలుగా చీలిపోయి ఫైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు కేసీఆర్ కామన్ శత్రువు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ని కొట్టాలంటే ఇద్దరం కలిసి పనిచేయాలనే ఆలోచన తోటి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ఫోన్ కాల్ ని మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ అగస్త్య.